మనసుండాలే కానీ మార్గం ఉండకపోదు. ఎదుటి వారికి సాయం చేయడానికి కోట్లుండాల్సిన పని లేదు, సాయం చేయాలన్న తపన చాలు. పద్రు జైన్ యువసేన సత్సంగ్ ఇందుకు ఓ ఉదాహరణ. పొట్టకోటి కోసం రాజస్థాన్ నుంచి నగరానికి వలస వచ్చారు వీరంతా. పలు వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరిలో కొంతమంది యువకులకు వచ్చిన ఆలోచనే ఆకలితో అలమటిస్తున్న వారి ఆకలి తీర్చుతోంది. మొత్తం 115 రాజస్థానీ కుటుంబాలకు చెందిన 75 మంది యువకులు ఈ సత్సంగ్ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు ప్రాంతాలకు తాగునీటిని అందిస్తున్న వీరు ఇప్పుడు రూపాయికి భోజనం అందిస్తున్నారు. కోట్ల ఆదాయం ఉన్న జీహెచ్ఎంసీ 5 రూపాయలకే భోజనం అంటూ ఎంతో హంగామా చేసింది. కానీ వీరు ఎలాంటి ప్రచారం కోరుకోవటం లేదు. ఆకలితో ఉన్నవారికి భోజనం పెడితే చాలంటున్నారు. గత 2 ఏళ్లుగా రూపాయికి భోజనాన్ని అందిస్తోంది ఈ సత్సంగ్. ఉచితంగా డబ్బులిస్తే ఎదుటి వ్యక్తిని చులకన చేసినట్లవుతుందని, అందుకే రూపాయి తీసుకుని గౌరవంగా ఫోన్ చేసేలా చేస్తామంటున్నారు. అలాగని భోజనం నాణ్యత విషయంలోనూ రాజీ పడరు. నగరంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ఉండే వారికి భిక్షగాళ్లకు ఇలా భోజనం అందచేస్తున్నామని పత్రు జైన్ సత్సంగ్ సభ్యులు అంటున్నారు. ఫస్ట్ మీకు రాజస్థాన్ నుంచి ఇక్కడ వచ్చాము, వచ్చి వ్యాపారం చేస్తున్నాము, మా కోసం మేము చేస్తాం, కానీ పని వేరే కోసం కూడా చేయాలంటే మా అందరూ యువ పాద్రు జాన్ యువ సంఘటన వాళ్ళు అందరూ కలిసాము. ఒక చోట కలిసి ఫస్ట్ వాటర్ క్యాంప్ పెట్టాము. 13 వాటర్ క్యాంప్ ఉంది ఇక్కడ చోట్ల. ఇది మన హాస్పిటల్లో అన్నం లేకుండా అందరికీ తెలుసు కదా, వాళ్ళకి అన్నం కూడా ఇస్తున్నాం. 250 ప్యాకెట్లు పొందినారు అన్నం పెడతాం. ప్రతిరోజు హాస్పిటల్లో నీళ్ళు 4 హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అని అక్కడ ఇస్తున్నాం. తర్వాత 200 ప్యాకెట్ బిస్కెట్ కూడా అమ్ముతున్నాం మేము పెడుతున్నాం. తర్వాత ఇంకో మన మెడికల్ క్యాంప్ కూడా పెడుతున్నాం ఇప్పుడు వెనక. తర్వాత 22-23 తారీఖు ఈ నెల గోషామేల్ గ్రౌండ్లో కాళ్ళు చేతులు లేకున్న వాళ్ళకి కాళ్ళు పెడుతున్నాం. ఇది ఆర్టిఫిషియల్ మా మారోడి యువ మనసులో. ఆకలితో అలమటిస్తున్న వారి దగ్గరకు తామే వెళతామని, వారిని తమ దగ్గరకు రప్పించుకోబోమంటున్నారు. ఒక్క భోజనం అందించడమే కాదు, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ సంస్థ ముందుంటుంది. ఇప్పటికే ఎంతో మంది వికలాంగులకు కృత్రిమ భాగాలను అందజేస్తామని, భవిష్యత్తులో అత్యంత తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు పొందేలా చూడటమే తమ ధ్యేయమని అంటున్నారు వీరు.